أيه قام تيلوشيون نمحا تري محا جراد بره نمحا تري محا جرسبتي جنمحا تري ريك برشا جنمحا أدوات نامتام ديوانا دوات نامتا همدرات جسان قرومن كامرا حدثما ديمتان جانان جنون गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः अक्षिद्रु నిన్ చేసుకున్న గౌరవ దగ్గర పెట్టి దండపెట్టి ఆ యొక్క శ్రీమన్నారాయణ ఆశీర్వచనాలు సంపూర్ణంగా మా పైన అలాగే మా కాళీ పైన వంశం పైన అందరితో ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సామూహిక కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి అంటే శ్రీమన్నారాయణకి కార్తీక దాపోదరికి దండ పెట్టండి మళ్ళా అక్షిత్ర పుష్పాలు చేసుకోవచ్చుకోండి شكرا لك
ಸಂಕಟಂ ಶ್ರೀಧರ ವಿಶಿಷ್ಟಾಂಶುಪರಾಜಿತೋ ಶ್ರೀಮಾನ್ ಶ್ರೀಮಂತ ಅಸ್ತಜಮಾಂಶುಪರಾಜಿತೋ ಶ್ರೀಮಾನ್ ಗೋಪ್ತಮಸ್ಯ ಗೋತ್ರೋ ಭಕ್ತ ಭಗವತ್ ಗೋತ್ರೋ ರುದ್ರ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣ ಸಮೇತ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪಂಚಮುಖಿ ಆಶ್ರಮ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ವಲ್ಲೇ ದೇವ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತ ಸಹಿತ ಜಗದೀಶ್ವರ ಸ್ವಾಮಿ ಆರ್ಯ ಪರಿವಾರ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರ ಅನುಗ್ರಹ ವೀರ ವೆಂಕಟ ಸಜ್ಜನ ಅನುಗ್ರಹ ಸಮಾರಾಮ ಗ್ರಹಾರ ಅತ್ಯಂತ ಅನುಕೂಲ ಪರಸಿದ್ಧಿ ರಸ್ತೋ ಸಮಾಸ
ترجمة
ويقولون
ఖర్జూరమర నైవేద్యం సమర్పయామి. చేతులు పెట్టండి,
ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాత్మనేయమాన్ సర్వోపచార పూజ స్వామిగురుడు సర్వోపచార పూజా పరిగణ భజామి కర్పూర మంగళ విరాజన దీపో కర్పూర మంగళ విరాజన దీపో పట్టుకోండి చక్కగా స్వామివారిని మనసులో ధ్యానం చేస్తుంటూ శ్రద్ధగా కథమించునండి. కథ మధ్యలో మాట్లాడుతూ ఏదైనా మాట్లాడుతుంటే కథాపురైనా మాట్లాడదండి. కథ మధ్యలో మాట్లాడుతూ మాట్లాడితే మన ప్రారంభం కానీ మన బలం వెళ్తాం. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూర్చున్నానో అక్కడికి నమస్కారం చేస్తాను మాట్లాడితే. కాబట్టి అత్యంత పుష్పాల చేతిలో పట్టుకొని నారాయణ స్వామి మనసులో కలుసుకుంటూ శ్రద్ధగా కథమించునండి. నిలబడ్డ వాళ్ళు కూడా అమ్మ నిలబడ్డ వాళ్ళు కూడా మాట్లాడద్దు. ఎవరు పూజ చేసుకునే ఉంటే మనుషులు సంకల్ప శోకాలలో కూడా పూజ చేసుకోండి. అక్కడనే అలా పూజ చేసుకుని కథ మీద కూడా అట్లే కూర్చోండి. వచ్చిన వాళ్ళు కూడా కూర్చోండి. కథ అయిన తర్వాత స్వామి వారి జీవిత ప్రసాదం ఉంటుంది. ఆ యొక్క జీవిత ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. అత కథా ప్రారంభ ప్రథమోధ్యాయ కథా ప్రారంభ ఏకదామీశ్యామియే విశిష్టోనగాదాయ తపస్సునార్థం సర్వే స్థూతం పౌరాణికులు. పూర్వకప్పుడు మహాపురంతులు నైమిషాలి ఉన్న వారి స్థూతమాన చూసి కలిగి ఏ వ్రతం కానీ లేక ఏ తపస్సు కానీ చేసిన సకల కష్టము తొలగి దూర్గా నెరవేర్చడంలో అటువంటి వ్రతము చెప్పుమని ఆ పురులందరూ స్థూతమహాని కోరుది. అవునంటారు కదా స్థూతమహాని అయ్యాకు మహాపులారా పూర్వకప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు ఏదైతే అడిగినారో అదే విషయము మీకు తెలుపుతుందని ఆ యొక్క సూత మహాముని విధంగా చెప్పసాగు. ఏకదా నారదాయోగే పరాకాంక్షయ పర్యటనుగా భక్తలోకి ఉపాధిత. పూర్వకప్పుడు నారద మహాముని సకల లోకములకు రోజు పాల్కొంచమున భూలోకములకు వచ్చిన వారే. ఈ యొక్క భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూచి దీనికి కష్టములు ఎట్లు తొలగునో అని ఆలోచించుతూ విష్ణులోకముకు వెళ్ళిన వారేయో. విష్ణులోకంలో శ్రీమన్నారాయణ స్వామిందారంటే సత్యనారాయణం దేవ శుక్లం పర్ణశ్చతురముజం శబ్దచక్రాగత పద్మామల భావ చూస్తూ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణులోకంలో చతుర్భుజును తెల్లని శరీర ఛాయ గలవాడను శంఖము చక్రము గదా పద్మము మధురగేశ్వరై శ్రీమన్నారాయణ గారిని స్తుంపసాగరు. మనసులో ఊహించడం కానీ మాటలతో వివరించి చెప్పుడు కానీ శక్యము కానీ అతీతమైన రూపం గలవాడ ఆది భక్త్యాంతరి నిర్గుప్తమయ్య సర్వాభివృద్ధి వారు ప్రపంచములకు అధియంతు వారు భక్తుల బాధలు తొలగుతున్న శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నారని హరిశ్రద్ధులుగా తెలియపడతారు. అవరంటాడు కదా శ్రీమన్నారాయణ నారద మహామునితో అయ్యా ఓ నారద మహాముని నేను ఇక్కడికి వచ్చిన కారణేమి నీ మనసులో గల కోరిక తెలుగుము దాన్ని నెరవేర్చని చెప్పిన వాడే. ఇప్పుడంటాడు కదా నారద మహర్షి ఓ జగద్రక్షక భూలోకమున మానవుడు నానా ఇల్లు కూర్చో నానా బాధలు కష్టములు అనుభవించుతున్నారు. వారికి కష్టములు విముక్తి పొందుకును సుఖంగా నిండుకును నేను ఉపాయం చెప్పి రక్షించడం ప్రారంభించాను. అవునంటాడు కదా శ్రీమన్నారాయణ నారద మహామునితో అయ్యా ఓ నారద మహాముని నీవు లోక ఇతార్థమై చక్కని విషయము కలిసి అందులో ఒక వ్రతము కలదు. అది రమా శ్రీ వీర వెంకట సత్యనారాయణ వ్రతము. ఎవరైతే ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఎవరైతే ఆ కథను భక్తి శ్రద్ధలతో విందరో వారికి తప్పక ఈ యొక్క స్వామి వారి అనుగ్రహం దర్శించిన వారే. సత్యనారాయణ స్వామృతము సకల దుఃఖములు వారు చేయడము సంతానము కలుగు సర్వకాల సర్వ వ్యవస్థలందు జయప్రదాను. ఈ వ్రతమును వైశాఖ మాసము కానీ
أنا أقول لك
ساعدتك بهشتروا بشيء شكرا لعبدك وقرابه انتقالي
ولكن يجب ان يكون هناك اشياء
ఓ మహాత్మా
ఈ లోకమంతయు నీ బాధ్యత ఉన్నది. బ్రహ్మాది దేవుడు కూడా నీ బాధ్యతను చూడలేవు. ఇక నీ ఎంత వారు అధ్యాయులు మూడు స్వామి నీతో అనేక రకములుగా ప్రార్థిస్తున్నాను స్వామి. నాపై ధర్మ వహించి నా ధర్మ నాకు మళ్ళా లభించదు శ్రీ స్వామి పరిపూర్ణంగా వేలు కొడతాడు. అతని దీనానాథములు విని దయాక ఉదయం కావున సత్యదేవుడు క్షమ వహించి ఆ షావుకారు పోయినట్లని అదృష్టమైన వాడు. తర్వాత ఆ మామాలు కూడా తన పడలోడు చూసి చాలా సంతోషించి తమ గ్రామకు బయలుదేరింది. ఇలా కొద్దిగా ప్రయాణం చేసిన తర్వాత తమ గ్రామం వచ్చిన చూసి ఒక దూతను చూసి ఈ విని మీ వచ్చిన కబరు నా బాధ్యము తెలిసిన ఆధ్యాత్మిక ఆది ఉన్న వెంటనే నా ధరలోకి వెళ్ళి చూడగా తల్లి కోసం ఇద్దరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామి వారి వ్రత కట్టించింది. ఇలా వ్రతం జరుగుతుండగా వచ్చిన దూతారుగా మరి ఇప్పుడే ఏమి చేయనిది మిమ్మల్ని షావుకారు తీసుకునే రమ్మన్నారు చెప్పగా తల్లి కూతురు ఇద్దరు పూజ పూర్తి కానీ కానీ ఆ యొక్క సొంతలో స్వామి వారి తీర్థ ప్రసాదం తీసుకున్నటువంటి అందువల్ల సత్యదేవుని ఆశ్రమంతో హృదయంలో ఉన్న పడము జనసంతో చేస్తుందా అందులో ఈరుకుతున్న వారు ఇది చూసి దృష్టి సాగి ఇదంతయు సత్యదేవుని మాయ కానీ పేరు కాదు కావున నా శక్తి కూడా నా భక్తి కొరది ఆ స్వామిని కూడా చెందని పరిపరుగా వేడుకొనసాగు. షావుకారు కుమార్తె కళావతనుకుంటారు కదా తన భక్త చనిపోయినాక ఇక నేను ఎందుకు వారితో సహాగమనము అంటే మరణించడంతో సిద్ధపడదు. ఇంతలో ఆకాశ పాటి ఓరి షావుకారి ఈ కుమార్తె నా భర్త ప్రసాదం పుట్టుకుంటానని భర్తను చూచని చేయవచ్చు. అది వెంటనే ఇంటికి వెళ్ళి నా యొక్క తీర్థము ప్రసాదము తీసుకున్నదానికి అంతయు కూడా శుభ్రకరంగా ఉంచిన సాధు. ఇందులో కళావతి ఇంటికి వెళ్ళి స్వామి వారి తీర్థ ప్రసాదం తీసుకునేసరికి రేవులో ఉన్న పడవ పైకి తీరియాడు. తండ్రి కాలుష్యమైన చేసినవు ఇంటికి పోదాగా లేదమ్మాయి ఇక్కడనే వ్రతమాచరించి అటు పిమ్మట ఇంటికి వెళ్ళుగా చెప్పి అక్కడనే బ్రాహ్మణులు బంధువులు వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో స్వామి వారి వ్రతం చేశారు. అది మొదలుకొని ఆ షావుకారి ప్రతి మాసం అంటే వ్రతం చేయటం వల్ల నిరూపమన సకల సుఖములు అనుభవించి అంచమన స్వద్రూపమైన వారేను రాజు కలవాడు అతను ప్రజలు కంట విద్యమనే చూస్తూ రాజ్యమా చేస్తుండేవాడు.
ఓ
مدية 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 أنا
I'm
أنا أقول لك، 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 أنا أقول لك،